ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ పసుపు ప్రదర్శన పోటీలు గుడివాడలో జరగడం చాలా సంతోషంగా ఉంది. పొరుగు శాసనసభ్యుడిగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనంద క్షణాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా భావిస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంక్రాంతి పండుగని సంతోషంగా చేసుకుంటారు. ప్రతి ఇంటిలో కూడా సంతోషంగా పంటలు పండిన తర్వాత చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. దానిలో భాగంగా ఈ పండుగ చేసుకోవడం, గుడివాడలో ఈరోజు నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, కులాలు మతాలకు అతీతంగా విద్యార్థుల దగ్గర నుంచి మహిళలు అందరూ కూడా సంతోషంగా ఈ 5 సంవత్సరాలు ఉన్నారని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఆయన సంస్కరణలు తీసుకొచ్చారో, అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు తీసుకొచ్చారో, పరిపాలన విధానంలో మార్పులు తీసుకొచ్చారో, ప్రజలకి అందించేటటువంటి సేవల విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆదరించి ఈ రాష్ట్రానికి మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రజలందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ సంతోషంగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం.